రాజకీయం కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓట్ల కోసం సీట్ల కోసం ప్రతిదాన్ని జగన్ మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చేసి పూయాల్సిన అవసరం లేదు. దీని అంతటికి కారణం ప్రజల దగ్గరికి పోలేక ప్రజల అభిమానం పొందలేక జనంలో ఉండలేక జన సమస్యలు అర్థం కాక సమస్యల్ని పరిష్కరించలేక సమస్యల్ని పోరాడలేక జనంలో తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి గారిని ఎలా బదనాం చేద్దామా అని చేసి ఆలోచన. ఇన్ని తప్పుడు సమాచారాలు ఇన్ని అక్రమ కేసులు జగన్ మోహన్ రెడ్డి గారి మీద 4 సంవత్సరాలుగా రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం మీరు మోపుతూనే ఉన్నారు. మీరు మొదటి నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. మీరిద్దరు కలిసి సూటిగా ఒక ప్రశ్న మీ ఇద్దరికి వేస్తున్నాను. ఈ 4 ఏళ్ల నుంచి మీరు జగన్ మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తూ ఉంటే ప్రజలు మీ ఇద్దరి తప్పు, జగన్ మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు, జగన్ మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉండని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉంటే కాదు కాదు మీరు నమ్మండి ప్రజల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నా ఒక్కసారి అయినా సరే ఒక్క ఎన్నికలోనైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నేను గెలిచాను అని ఒక్క సీటు చూపెట్టగలవా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను.